हेलो 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 इंद्रेश बाबू गारो। सर, हेलो नरेश बाबू गारो, सर కాలేందుకు క్లిప్ చేయట్లేదు? నా దగ్గర అమౌంట్ లేవు సార్. మీరు కనీసం కాల్ లిఫ్ట్ చేయాలి కదా, కాల్ లిఫ్ట్ చేసి సార్ నా దగ్గర నేను అమౌంట్ లేదు సార్. కాల్ లిఫ్ట్ చేయమని చెప్పి సార్ మెసేజ్ పెడుతున్నారు. నేను కాల్ చేస్తుంటే బిజీ అని వచ్చింది సార్ 4 సార్లు. బిజీ వస్తుంది అవును, మీకు నేను చేస్తే బిజీ అని వచ్చింది సార్ మీ నంబరు. మీకు మీకు మొత్తానికి ఎన్నిసార్లు కాల్ చేశారు? చాలా సార్లు కాల్ చేశారు సార్. నేను అమౌంట్ కోసం తిరిగాను సార్. అమౌంట్ వాళ్ళతో మాట్లాడుకుంటున్నాను, అమౌంట్ ఎక్కడ దొరకలేదు సార్ నాకు. అమౌంట్ ఎక్కడ దొరకలేదు, అందుకోసమే మీకు ఇంత లేట్ చేసుకున్నారు. మీకు అవసరం లేదని అనుకుంటున్నారు మీరు, ఓకేనా? అంతే సార్. మరి ఇప్పుడు హోల్డ్ లో పెట్టారు, మరి సార్ హోల్డ్ లో పెట్టారు, 3 మంత్స్ తర్వాత తీసుకోండి. మరి ఏం సార్ హోల్డ్ లో పెట్టాలి, ఫైల్ ని 3 మంత్స్ తర్వాత తీసుకోండి అంటున్నాను. సరేలేండి. మీకు కనీసం ఎన్ని సార్లు చేస్తున్నారు ఏం సార్? నరేష్ బాబు గారు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు? కాల్గా సార్, నిన్న పొద్దున పోటు నుంచి పిచ్చోండి చేసి డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పారు సార్? విత్ ఇన్ 5 మినిట్స్ లో డబ్బులు కట్టంగానే మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది సార్ అని చెప్పి నా చేత ఎంత అమౌంట్ కట్టించారు సార్ మీరు? ఇప్పుడు మీకు చెక్ వచ్చింది చూసారా మీరు? చెక్ వచ్చింది సార్, చెక్ రెడీ అయ్యి ఉపయోగం ఉంది సార్. మీరు నేను ఎంత అమౌంట్ 5 నిమిషాలు అమౌంట్ మీ అకౌంట్ లో ఉంటుంది అంటున్నారు. అమౌంట్ నేను కట్టంగానే మళ్ళీ హోల్డ్ పడిందండి, అది పడింది ఇది పడింది అని చెప్తున్నారు. ఒక బ్రాంచ్ మేనేజర్ అయ్యి ఉండి మీకు తెలియదు సార్ అమౌంట్ లోన్ ఎట్లా క్లియర్ అయితే ఏందనేది? నరేష్ బాబు గారు అంత మీరు ఇప్పుడు చెప్పాల్సిన మాకు మీరు చెప్పాలేమో కానీ మీకు చెక్ వచ్చింది చూసారా అంటున్నాను. చెక్ వచ్చింది సార్, చెక్ వచ్చి ఉపయోగం ఉంది సార్, అమౌంట్ రావట్లేదు కదా సార్. చెప్పు వస్తే నీకేం ఉపయోగం లేదు, మీకు మనీ రావాలంటున్నారు. అవును సార్, నాది లోన్ అయితే నాకు ఇచ్చిన ఈ పైన అమౌంట్ ఇచ్చినా సార్ నాకు నేను కట్టిన అమౌంట్ ఇచ్చినా పర్లేదు సార్. నాకు లోన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు నేను కట్టిన అమౌంట్ ఇస్తే నేను తెచ్చిన దగ్గర ఇచ్చేసుకుంటాను సార్. నువ్వు మార్నింగ్ ఏం చెప్తావు? నువ్వు అదే మాట నీకు అడుగుతే కాదు సార్ నాకు లోన్ కావాలి అది అనేసి నువ్వు చేపించుకున్న తర్వాత చెక్ కూడా చేపించారు. ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్ చేపించేటమ్మా మీరు, అది మీరు కట్టకుండా అలానే ఉంచుకొని అది ఎలా చేసి ఎలా? ఆయన ఎగ్జిక్యూటివ్ వచ్చేసి నువ్వు మనిషివేనా అని అడిగాడు సార్ మెసేజ్ పెట్టి. నాకు అట్లా అనిపించుకోవాల్సిన అవసరం కూడా లేదు సార్ మీ చేత. నరేష్ బాబు గారు ఫోన్ ఎత్తట్లేదు, నువ్వు మనిషివేనా అన్నాడు సార్ ఆయన. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి నరేష్ గారు, మీరు కోపం అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని సార్లు నీకు కనీసం ఎన్ని సార్లు కాల్ నేను అతనికి అసలు చాలా అంటే చాలా రియాక్షన్ తీసుకున్నాను ఆఫ్టర్నూన్ అతని మీద. అతనికి రిపేర్ అందుకోసమే నీకు ఏమైనా పెట్టి ఉంటాడు అతను, ఓకేనా? అదే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. నా దగ్గర అయితే అమౌంట్ లేవు సార్ మళ్ళీ కట్టడానికి. అమౌంట్ లేదు, నేను ఒక మాట చెప్తాను చూడండి. ఎంత అన్నారు మీకు మార్నింగ్? ఎంత? 48,000 అంత చెప్తున్నారు సార్. 49,500 చెప్పారు మీకు. 550 రూపాయలు చెప్పారు. ఒక్క నిమిషం అలానే ఉండండి, నేను డిపార్ట్మెంట్ మీకు రీకరెక్షన్ తర్వాత. మీకు ఇప్పుడు మనకు స్టేట్ బ్యాంక్ది కాదండి ఇది, మనకు నెక్స్ట్ ఇచ్చారు కదా మీరు అకౌంట్ బ్యాంక్, అదే మీరు చేంజ్ చేయమంటే మీకు చేంజ్ చేసి. మీరు చూసారా మీకు ఒకసారి చెక్ బుక్ లో చూసారా? చూశాను సార్. నా అకౌంట్ కి ట్రాన్సాక్షన్ అవుతుంది ఇప్పుడు, ఓకేనా? ఓకే. మీరేం మీకు రాదు ఇది అనేసి చెక్ వచ్చిన తర్వాత రాదు అనేసి సమస్యనే లేదు. చెక్ ఎందుకు మీ మీద వచ్చిన చెక్ మీకు అంత టోటల్ అమౌంట్ వచ్చేసి కూడా 768,000 వస్తుంది, ఓకేనా? మీరు ఆఫ్టర్నూన్ చేసుకుని ఉంటే ఇప్పుడు వరకు మీ అకౌంట్ కి టోటల్ అమౌంట్ ట్రాన్సాక్షన్ అవ్వరు. ఇంత మీరు కనీసం మీరు మార్నింగ్ నుంచి ఎవరితోనో మాట్లాడుతున్నారు అర్థం కాదు నరేష్ బాబు. అమౌంట్ సంగతి అడుగుతున్నాను సార్ నేను. మీరు అమౌంట్ కోసం మీకు ఇండియా బుల్స్ నుంచి వేరే దాంట్లో నుంచి ఎవరన్నా కాల్ వచ్చి మీరు మాట్లాడారా ఈరోజు? ఆయన ఎవరో ఎండి అన్నాడు సార్ ఫోన్ చేసి. ఏమన్నారు? ఏమో సార్ మామూలుగా అది నేను క్లియర్ చేపిస్తాను అది ఇది అని చెప్పుకొచ్చారు సార్. నాకైతే ఉంది సార్, నా అమౌంట్ నాకు ఇవ్వండి అని చెప్పాను సార్ ఆయనకి. ఎప్పుడు కాల్ చేశారు? రాత్రి కాల్ చేశారు సార్. రాత్రి కాల్ చేశారు. ఏమైనా మనీ ఏమైనా కట్టారా మీరు? కట్టాను సార్. ఎంత కట్టారు?
దగ్గర దగ్గర వాళ్ళకే 2 లక్షలు కట్టారు సార్. మార్నింగ్ నుంచి 2 లక్షలు కట్టారు. కట్టాను సార్. నెంబర్ ఇవ్వండి, వాళ్ళ నెంబర్ ఇవ్వండి. ఇంకా అంతా సార్, వాళ్ళు అంతా కట్టించుకొని కూడా ఇంకా 25,000 కట్టమన్నారు సార్. నా దగ్గర లేవు సార్. ఏనా ముండా నా కొడుకు వాళ్ళు ఎవరు? నీకు మార్నింగ్ నుంచి నేను కాల్ చేస్తున్నాను, కనీసం రెస్పాండ్. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకండి అని చెప్పారా మీకు? చెప్పారు సార్. మీకు ఏముండా నా కొడుకు వాళ్ళు ఏమన్నా కనీసం రెస్పాండ్ లేకుండా 2 లక్షల రూపాయలు మీరు కట్టమని కనీసం ఒక కాల్ అన్న చేయాలి కదా మీరు. 9-8 ఒక నిమిషం, మీరు వాట్సాప్ లో వాట్సాప్ వెళ్ళండి. వెళ్ళాను సార్. అలానే ఉంటారా? ఉంటాను సార్. అలానే ఉండండి. హలో. హలో నరేష్ బాబు గారు. సార్ మీరు ఒకసారి మీరు వాట్సాప్ లో వెళ్ళండి. వచ్చాను సార్. మీకు 100 కార్లు కాల్ చేస్తుంటే నేను బ్యాంక్ లో ఉన్నాను, అక్కడ ఉన్నాననేసి అబద్ధం. మీరు చిన్నపిల్లలు మాట్లాడినట్టు అబద్ధం ఎందుకు మాట్లాడారు మీరు? నేను ఆల్రెడీ బ్యాంక్ లోనే ఉన్నాను సార్, మీకు కాల్ చేసి. అవును మరి చెప్పాలి కదా, ఇలా నాకు కాల్ చేశారు సార్, ఇలా కడుతున్నాను, ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పాలి కదా. ఏమున్నా నా కొడుకు నీకు ఇంత అమౌంట్ కట్టించుకున్నాడు? నీకు చెక్కు నీకు మా నేను ఆఫ్టర్నూన్ చెక్కు పెట్టాను ఎన్నిసార్లు నేను, నాకు అర్థమైంది. ఏమో ఇటు మన ఇండియా బుష్ నుంచి ఏమో మన డాటా వెళ్ళేసి అలా ఏమన్నా చేస్తున్నారనేసి నాకు డౌట్ వచ్చి నీకు ఎన్నో సార్లు కాల్ చేయించాను నేను. మీరు కనీసం కాల్ లిఫ్ట్ చేయకుండా వాళ్ళకు రెస్పాండ్ అయ్యి మీరు 2 లక్షలు కట్టామని చెప్తున్నారేంటి నాకు అర్థం కాకుండా. నరేష్ బాబు గారు, మీరు వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, ఏ అకౌంట్ కి మనీ ట్రాన్సాక్షన్ చేశారో ఒకసారి వాడు లైన్ లోనే ఉండి వాట్సాప్ కి పెట్టండి. ఓకే ఒకేసారి ఒక రిసిప్ట్ అవన్నీ రిసిప్ట్ వాళ్ళకి ఏమేమి పెట్టారో రిసిప్ట్లు పెట్టండి. ఓకేనా? ఓకే సార్. ఆ రిసిప్ట్ ఇప్పుడు వాట్సాప్ లో వెళ్ళి పెట్టండి, ఏ రిసిప్ట్లు కట్టిన అమౌంట్, ఓకేనా? వాళ్ళు ఏమేమి చేపించుకున్నారో అవన్నీ నాకు ఇప్పుడు పెట్టండి, వాట్సాప్ లో వెళ్ళి పెట్టండి ఇప్పుడు. పెట్టండి, అలానే ఉండి పెట్టండి, నేను రియాక్షన్ తీసుకుంటాను వాళ్ళ మీద. హలో సార్, మీకు ఎన్నిటికి కాల్ చేశారు వాళ్ళు? రాత్రి కాల్ చేశారు సార్. ఎన్నిటికి? మీరు ఒకసారి కనీసం సార్ నాకు ఇలా కాల్ వస్తుందని చెప్పాలి కదా. వాళ్ళు చెప్పొద్దు అంటున్నారు సార్. చెప్పొద్దు, లంజన కొడుకును వాడు కనీసం నోట్ల నుంచి ఎన్ని మాటలు వస్తున్నాయి కానీ ఇంకా మీకేం చెప్పను నేను. నేను వాళ్ళ మీద రియాక్షన్ తీసుకుంటాను మన ఇండియా బుల్స్ నుంచి. ఓకేనా? ఓకే సార్. ఒకసారి నేను రియాక్షన్ ఏ మీరు సార్. రాత్రి 7:20 కాల్ చేశారు సార్. 7:20 7:20 కాల్ చేశారు. అవును సార్. ఒక్క నిమిషం ఆగండి. మీకు ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇవ్వలేదు అతను? ఇచ్చాడు సార్, అదే కూడా పెడతాను. ఫోన్పే గూగుల్ పే నెంబర్ పెట్టండి. ఇచ్చాడు, అకౌంట్ నెంబర్ పెట్టాను సార్ మీకు. మీరు మార్నింగ్ నుంచి 100 సార్లు నేను కాల్ చేస్తున్నాను, రెస్పాండ్ అవ్వట్లేదు 100 సార్లు. మీకు నిజంగా ఒక మనిషికి విశ్వాసం ఇలా ఒకసారి ఇలా మీకు ఇవ్వాలని తెలుస్తుంది. ఇవ్వండి 1 రూపాయి కూడా మీకేం మరి కాదండి, నేను ఎలా రప్పియాలో నేను అలా రప్పిస్తాను. ఓకేనా? మీరేం మరి కాకండి, 1 రూపాయి కూడా మీకు వేస్టేజ్ కాదు. టోటల్ అమౌంట్ నేను రప్పిస్తాను, ఎక్కడికి రావాలో అలా వస్తుంది మీకు. నరేష్ గారు, ఓకే 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 ఓకే, వరి మీరు ఏం వరి కాకండి, టోటల్ అమౌంట్ నేను ట్విట్టర్ లో పెడతాను మన ఇండియా బుల్స్ మన సార్కి, మన చైర్మన్ గారికి. ఓకేనా? ఓకే సార్. నేను మీరేం వరి కాకండి, నేను ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేపిస్తాను.
మనకు చెక్ వచ్చింది కదా మీకు మెయిల్ వచ్చింది వీళ్ళ తరపు నుంచి వాళ్ళ తరపు నుంచే సార్ ఒక మెయిల్ వచ్చింది సార్ ఇదో ఆ మెయిల్ మెయిల్ అది కూడా స్క్రీన్ షాట్ పెట్టండి హలో నరేష్ గారు ఠీకే ఓకే నేను ఒక ట్రాన్సాక్షన్ చేపిస్తాను ఇప్పుడు నేను ఒక నాకు వాళ్ళ మీరు అసలు రెస్పాండ్ కాకండి నేను మీరు ఒక 5 లక్షలు కట్టినా మీకు మనీ రాదు ఓకేనా నేను గ్యారంటీ ఇస్తాను మీరేం వరి కాకండి నేను ట్రాన్సాక్షన్ చేపిస్తాను వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వకండి మీకు నేను ఎలా మనీ రప్పియాలో నేను రప్పిస్తాను మీరు కట్టిన అమౌంట్ ఓకేనా మీరు కొంచెం వెయిట్ చేయండి ఓకే సార్ రికార్డింగ్ పెట్టుకోండి ఓకేనా మా బ్రాంచెస్ అయితే మీరు పే చేయలేదు మనకు హైదరాబాద్ బ్రాంచ్ పే చేశారు మీరు అక్కడ మేనేజర్ గారు ఉంటారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అలాగా సార్ నేను మీరు ఇబ్బంది పడకూడదు అనేది చేశారు చేశారు ఎలాంటి ప్రాబ్లం లేదు యాజ్ ఎండిగా మీకు రంగంలో దిగడానికి కారణం మీరే ఇందాక కూడా చెప్పారు సార్ మీరు అదే చెప్పారు ఇందాక కూడా ఈ అమౌంట్ కలపండి పడుతుంది అని చెప్పారు ఇప్పుడు పడిపోవాలి మీ అమౌంట్ యాక్చువల్లీ ఇప్పుడు అమౌంట్ పడిపోవాలి యాక్చువల్లీ అమౌంట్ పడిపోవాలి కాకపోతే మనకు సర్వీస్ ఛార్జ్ ఉంది సార్ సర్వీస్ ఛార్జ్ చాలా బిగ్ అమౌంట్ వచ్చింది 25,800 వచ్చింది మీరు క్లియర్ చేసుకొని కాల్ చేయండి ఇమీడియట్లీ మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా నా దగ్గర ఏం లేవు సార్ లేకపోతే నేను కాల్ తెస్తాను కదా మీ ఆఫీసర్తో మాట్లాడండి ఓకేనా నా మాట విని నేను ఉన్నప్పుడు చేసుకుంటే మీ అమౌంట్ వచ్చేస్తుంది కదా సార్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇందాక మీరు అదే చెప్పారు సార్ నేను ఉన్నప్పుడే ఈ అమౌంట్ చేసేయండి మీకు విత్ఇన్ 5 మినిట్స్ అన్నారు నాకు ఈ సర్వీస్ ఛార్జీలు వద్దు ఏమో ఇప్పుడు 2 నిమిషాల్లో మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను ఓకేనా ఇది చెక్ చేసుకొని కాల్ చేయండి లేవు సార్ 2 నిమిషాల్లో నా దగ్గర అయితే ఏం లేవు సార్ అమౌంట్ అసలు ఇంకా చూడండి అడ్జస్ట్ చేయండి ఇచ్చే వాళ్ళు కూడా లేరు సార్ ఇచ్చిన వాళ్ళు ఫోన్లు కొడుతున్నారు సార్ అసలు నా దగ్గర అయితే రూపాయలు నేనే క్లోజ్ చేద్దాం అనుకున్నా కానీ ఎండి గారికి మీరు ఎదురు చెప్తున్నారంటే చాలా పెద్దవాళ్ళు అయిపోయారు ఓకేనా ఆ బ్రాంచెస్ లో 2 లక్షలు అలా ఇలా అని పే చేశారు ఇప్పుడు సర్వీస్ ఛార్జ్ కూడా పే చేయకపోతే ఎలా సార్ మరి సార్ ఇందాక చెప్పారు కదా సార్ మీరు 48 అసలు 38,000 చెప్పారు తర్వాత 43,000 చెప్పారు ఆ అమౌంట్ కట్టండి విత్ ఇన్ 5 మినిట్స్ లో నేను చేస్తానమ్మా అని చెప్పారు సార్ మీరు కరెక్టే ఏం ప్రాబ్లం లేదు నా ప్రాబ్లం ఎవరు చెప్పుకోండి సార్ మీరు నిన్న మార్నింగ్ నుంచి మీరు మీ ప్రాబ్లం నాకు చెప్పారు కాబట్టి మీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఇప్పుడు 25,800 పే చేసుకుంటే నేనే దగ్గర ఉండి మీ అమౌంట్ ఇందాక అదే చెప్పారు సార్ మీరు ఇందాక కూడా అదే చెప్పారు నాకు మీరు ఒక ఎండి గారితో మాట్లాడుతున్నారు సార్ కొంచెం ఒక నేను ఎందుకంటే మన కస్టమర్ అని నేను ఏం అనట్లేదు మీకు మీరేం అనొద్దు అనొద్దు సార్ నేను కట్టిన అమౌంట్ ఇచ్చేసింది సార్ నాకేం అవసరం లేదు లోన్ సరే సరే మీ అమౌంట్ ఏదైతే ఉందో అది నేను రీఫండ్ చేసిస్తాను కాకపోతే వద్దు సార్ అంతా ఇబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు లోన్ కోసం అవును సార్ మీకు 100% లోన్ దొరకాలి మీరు ఇబ్బంది పడకూడదు నాకు పే చేస్తున్నారు అనుకో ఇమీడియట్లీ అయిపోతుంది సార్ ఒక్క ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటిది ఉండదు సార్ అక్కడ సార్ ఒక్క మాట ఇంత చెప్పారు కదా నాకైతే లోన్ వద్దు సార్ నేను కట్టిన అమౌంట్ వరకు నాకు ఇప్పించండి చాలు అది ఇప్పించాలంటే దానికి కూడా మనము ఇక్కడ నుంచి క్యాన్సలేషన్ ప్రిపేర్ చేయాలి మీ బ్రాంచ్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది క్యాన్సలేషన్ అని ఓకేనా మన హైదరాబాద్ బ్రాంచెస్ నుంచి రావాలి చాలా టైం పడుతుంది 25,800 సార్ నేను అట్లయితే వాళ్ళకి ఫోన్ చేస్తాను వాళ్ళకి కాల్ చేస్తారా ఒక రిలీజ్ చేసి తీసుకోండి వాళ్ళకి